శ్రీనివాస్ అండి. మా నాన్న పేరు డి బుచ్చయ్య. మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మా నాన్నకు మోకాల నొప్పులు చాలా సివియర్గా ఉండే, ఒక 100 మీటర్లు కూడా నడవలేని పరిస్థితి ఉండే, 2 నిమిషాలు కూడా నిలబడలేకపోతుండే. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వచ్చి ఇక్కడ శ్రీనివాస్ కాశ సార్ని కలిసినాం మేము. సార్ మాకు ఫస్ట్ కుడి కాలుకు ఆపరేషన్ చేసిండండి మాన్యువల్ మెథడ్లో. రెండో కాలుకు చేసినప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి, రోబోటిక్ మెథడ్లో ఎడమ కాలు ఆపరేషన్ చేయించుకోమన్నారు. సార్ చెప్పినట్టు మేము రోబోటిక్ టెక్నిక్లో ఆపరేషన్ చేయించుకున్నాము. రోబోటిక్ టెక్నిక్లో చేసినప్పుడు నొప్పి చాలా తక్కువగా ఉందండి. ఇప్పుడు మూమెంటు కూడా ఫస్ట్ కాలు కంటే కూడా మూమెంటు ఈజీగా కాలు కదిలించడానికి వస్తుంది. నొప్పి కానీ చాలా తక్కువగా ఉంది. చాలా మంచిగా అయిందండి. ఇక్కడ సర్వీసెస్ కానీ డాక్టర్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ అందరి కోఆపరేషన్ చాలా మంచిగా ఉంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా కదులుతున్నాడండి. ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నాడు, ఏ ఇబ్బంది లేదు. ఇంతకుముందు కాలు లోపలికి కంప్లీట్గా వంగిపోయిండే కుడికాలు లోపల వైపు, ఇప్పుడు అది స్ట్రైట్గా అయిపోయింది. అది ఇప్పుడు మంచిగా వచ్చింది కాలు. శ్రీనివాస్ సార్, దీని గురించి మాకు ఫస్ట్ చాలా భయంగా అనిపించిందండి. మోకాలు ఆపరేషన్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో, ఏమి ఇబ్బంది అవుతుందో అనుకున్నాము. కానీ చాలా సింపుల్గా ఆపరేషన్ చేయించిండ్రు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ టు శ్రీనివాస్ కాషా సార్, థ్యాంక్స్ టు కిమ్స్ హాస్పిటల్. హలో సార్, శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ. నా కాళ్ళు బాగా ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేపించుకున్న దానికి చాలా హాయిగా ఉన్నాయి. పెయిన్ తగిలిపి లేదు, చాలా హ్యాపీగా ఉండా. థ్యాంక్ యూ సార్.